సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టీఎస్పిఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి గ్రూప్ ఫోర్ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మనకి గ్రూప్ ఫోర్లో పేపర్ వన్లో భాగంగా మనం ఈ వీడియోలో థర్డ్ మోడల్ పేపర్ అనేది చూద్దాం ప్రతి బిట్టు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూడండి ఆల్రెడీ రెండు మోడల్ పేపర్ల వీడియోలు మన ఛానల్ అప్లోడ్ చేశాను ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి డబ్ల్యూ డాట్ రామ్ రమేష్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో కూడా గ్రూప్ ఫోర్కి సంబంధించి టీఎస్పిఎస్సికి సంబంధించి డైలీ ఫ్రీ టెస్ట్లు అయితే జరుగుతాయి ప్రతి ఒక్కరు కూడా రాయండి మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి నీ వీడియో టైటిల్ మీద వచ్చాయి కనుక ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి రామ్ రమేష్ ఆర్మీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అనుస్ఫటికి మనకు ఉదాహరణ సోడియం క్లోరైడ్ ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ అవుతుంది గైస్ క్విక్ రివిజన్ కింద చూద్దాం ఇవన్నీ కూడా డైరెక్ట్ బిట్స్ కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది ఆహారంలో అయోడిన్ లోపం వల్ల సంభవించినది డాష్ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి విస్తరించిన అవుట్ గ్రంథి ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అవుతుంది విస్తరించిన అవుటు గ్రంథి ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఆకుల ద్వారా జరిగే ఆకుల ద్వారా జరిగే ట్రాన్స్పిరేషన్ ట్రాన్స్పిరేషన్ ప్రక్రియను ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి స్టోమాటాల్ స్టోమాటాల్ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆకుల ద్వారా జరిగే ట్రాన్స్పిరేషన్ ప్రక్రియను ఏమంటారంటే స్టోమాటాల్ మనకి తదుపరి ప్రశ్న నాలుగవ ప్రశ్న మానవ హృదయాన్ని కప్పుతూ ఉండే పొర మానవ హృదయాన్ని కప్పుతూ ఉండే పొర ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ పెరికార్డియం కార్డియం పెరీ కార్డియం ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది మనకి తదుపరి ప్రశ్న ఐదవ ప్రశ్న ఉబ్బసం వ్యాధికి ఉబ్బసం వ్యాధికి ఏ మొక్క ఆకులను ఉపయోగిస్తారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ధాతురా ధాతురా ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ అవుతుంది ఉబ్బసం వ్యాధికి ధాతురా ఆకును ఉపయోగిస్తారు మనకి తదుపరి ప్రశ్న ఆరో ప్రశ్న ఫ్లోరోసెంట్ లైట్ పై వ్రాయబడి ఉండే ఉష్ణోగ్రత ఫ్లోరోసెంట్ పై ఓకే ఒకే లైట్ పై వ్రాయబడే ఉష్ణోగ్రత కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సిక్స్ ఫైవ్ డబల్ జీరో కే ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ కే అంటే కిలోరఫిక్ విలువ ఇక్కడ మనకి ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్లో మనకి తదుపరి ప్రశ్న ఏడవ ప్రశ్న ఇంద్రధనస్సు కనబడటానికి కారణం ఇంద్రధనస్సు కనబడటానికి కారణం ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ పరావర్తనం మరియు వక్రీ భవనం తదుపరి ప్రశ్న ఎనిమిదవ ప్రశ్న డబల్ బీసీ బ్రాకెట్లో వైడ్ బ్లడ్ సెల్స్ వైడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి తక్కువ కావడం డాష్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ల్యూకేమియా ల్యూకేమియా ఆప్షన్ వన్ ఈ ప్రశ్నకు సంబంధించి రైట్ ఆన్సర్ అవుతుంది తదుపరి ప్రశ్న తొమ్మిదవ ప్రశ్న విద్యుదయస్కాంత ప్రేరణలో ఇది తప్పనిసరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి అయస్కాంత క్షేత్రం ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ అయస్కాంత క్షేత్రం సరైన సమాధానం అవుతుంది మనకి తదుపరి ప్రశ్న పదవ ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి మొక్కల్లో మొక్కల్లో క్లోనింగ్ ఈ పద్ధతి ద్వారా చేస్తారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సాకియ ప్రత్యుత్పత్తి సాకియ ప్రత్యుత్పత్తి ఆప్షన్ టూ ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది మొక్కల్లో తదుపరి ప్రశ్న పదకొండవ ప్రశ్న క్రింది వాణిలో లోహాలను అతికించే జిగురు డాష్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సిలికాన్ రెసిన్లు ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సిలికాన్ రెసిన్లు ఆప్షన్ వన్ ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి డెహ్రాడూన్ ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం డెహ్రాడూన్లో ఉంది మనకి తదుపరి ప్రశ్న పదమూడవ ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది ముప్పై ఒకటి జనవరి రెండు వేల పద్దెనిమిదిన జల ప్రవేశం చేసిన ఐఎన్ఎస్ కరాజ్ జలాంతర్గామి ఏ దేశ సహాయంతో తయారు చేశారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫ్రాన్స్ ఆప్షన్ టూ ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ నూట ఐదవ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ జరిగాయి ఇంపాల్ ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ ఇంపాల్లో జరిగాయి నెక్స్ట్ వన్ భూమి నాణ్యత తగ్గటానికి అతి ముఖ్యమైన కారణమును ఈ క్రింది వాటిలో గుర్తించండి నేల కాలుష్యం భూమి కోత లవణీకరణ ఎడారీకరణ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ భూమి కోత భూమి కోత కరెక్ట్ ఆన్సర్ వాతావరణంలో ఏమి పెరగడంతో ఆమ్ల వర్షాలు కురిసి భూమి ఉపరితలంపై ఆమ్లీకరణ జరుగుతుంది సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ ఆక్సిజన్ ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు రెండు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఒకటి మరియు రెండు ఆప్షన్ ఫోర్ ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది మనకి తదుపరి ప్రశ్న పదిహేడవ ప్రశ్న ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు గరిష్ట ధ్వని స్థాయి పగటిపూట నలభై ఐదు డెసిబుళ్ళు రాత్రిపూట ముప్పై ఐదు డెసిబుళ్ళుగా ఉండవచ్చు అయితే ఎన్ని డెసిబుల్స్ దాటితే ధ్వని కాలుష్యం ఏర్పడుతుందని పేర్కొన్నారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ త్రీ ఎనభై డెసిబుల్స్ ఎయిటీ డెసిబుల్స్ ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం గైస్ ఇంకా ఎవరైతే వీడియో లైక్ చే లైక్ చేసేయండి తదుపరి ప్రశ్న పద్దెనిమిదవ ప్రశ్న ప్రవాల భిత్తికలు కోరల్ రిప్స్ వేటిచే ఏర్పడును ఇక్కడ మనకి కాల్షియం సల్ఫేట్ కాల్షియం కార్బొనేట్ నైట్రోజన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కాల్షియం కార్బొనేట్ ఆప్షన్ టూ ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న పంతొమ్మిదవ ప్రశ్న స్క్రీన్ మీద ఉంది విపత్తుల వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంవత్సరానికి సగటున ఎన్ని బిలియన్ అమెరికన్ డాలర్ల నష్టం వాటిల్లుతుంది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఎనిమిది వందల ఎనభై ఆప్షన్ వన్ ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది విపత్తుల వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మనకి తదుపరి ప్రశ్న ఇరవై ప్రశ్న ఈ క్రింది ఏ దశాబ్దాన్ని అంతర్జాతీయ సహజ విపత్తుల కుదింపు దశాబ్దంగా ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రకటించింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పంతొమ్మిది వందల తొంభై టు రెండు వేలు పంతొమ్మిది వందల తొంభై టు రెండు వేలు తదుపరి ప్రశ్న ఇరవై ఒకటవ ప్రశ్న రెండు వేల ఆరు నవంబర్ ఇరవై తొమ్మిది టు ముప్పై వరకు మొదటి ఇండియన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ సదస్సు ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఢిల్లీ రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఢిల్లీలో జరిగింది మనకి తదుపరి ప్రశ్న ఇరవై రెండవ ప్రశ్న చూడండి రెండు వేల పదిహేడు నవంబర్ సిక్స్ టు టెన్ వరకు జరిగిన మూడవ ఇండియన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ సదస్సు ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఇది ఆప్షన్ టూ విశాఖపట్నంలో జరిగింది విశాఖపట్నం ఆప్షన్ టూ ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి తదుపరి ప్రశ్న ఇరవై మూడవ ప్రశ్న చూడండి జాతీయ విపత్తు నిర్వహణ జాతీయ విపత్తు నిర్వహణ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది రెండు వేల ఐదు రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది ఆప్షన్ ఫోర్ రెండు వేల తొమ్మిది ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది టూ థౌజండ్ నైన్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ అనంతగిరి కొండలు ఏ నదికి జన్మస్థలం అనంతగిరి కొండలు ఏ నదికి జన్మస్థలం మూసీ ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ మూసీ నది తదుపరి ప్రశ్న ఇరవై ఐదవ ప్రశ్న గోదావరి నది ఉపనదుల్లోకెల్లా పొడవైనది కామ ముఖ్యమైనది ఏది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మంజీరా ఆప్షన్ వన్ మంజీరా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి తదుపరి ప్రశ్న ఇరవై ఆరో ప్రశ్న చూడండి తెలంగాణలో అతి చిన్న జాతీయ రహదారి ఏది తెలంగాణలో అతి చిన్న జాతీయ రహదారి ఎన్హెచ్ త్రిబుల్ టూ బ్రాకెట్లో సిక్స్టీ వన్ ఆప్షన్ వన్ ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం తదుపరి ప్రశ్న ఇరవై ఏడవ ప్రశ్న రాష్ట్రంలో ఇత్తడి వస్తువుల తయారీకి ప్రసిద్ధి గాంచిన ప్రాంతం డ్యాష్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పెంబర్తి ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ పెంబర్తి ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి తదుపరి ప్రశ్న ఇరవై ఎనిమిదవ ప్రశ్న భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రాల సంఖ్య ఎంత భూ పరివేష్టిత రాష్ట్రాల సంఖ్య ఆప్షన్ టూ ఐదు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ టూ ఫైవ్ రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న ఇరవై తొమ్మిదవ ప్రశ్న ఈ క్రింది వాటిలో ఏ పర్వతాలు తూర్పు కనుములు మరియు పశ్చిమ కనుములు కలిసే చోట కనిపిస్తాయి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి నీలగిరి ఆప్షన్ త్రీ నీలగిరి ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ త్రీ జీరో థర్టీ అసోమ్ దుఃఖధాయని అని ఏ నదిని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ బ్రహ్మపుత్ర బ్రహ్మపుత్ర నదిని పిలుస్తారు ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న ముప్పై ఒకటవ ప్రశ్న కాంటూర్ సర్వే అనేది దేనిని కొలిచేందుకు ఉపయోగిస్తారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆనకట్టల్లో నీటి పరిమాణాన్ని ఆనకట్టల్లో నీటి పరిమాణాన్ని ఆప్షన్ టూ ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది మనకి తదుపరి ప్రశ్న ముప్పై రెండవ ప్రశ్న దేశంలోనే పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఎక్కువగా గల రాష్ట్రాలు వరుసగా గుర్తించండి వరుసగా గుర్తించండి అని చెప్పేసి అడుగుతున్నారు తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక ఓకే ఆప్షన్ వన్ ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది మనకి తదుపరి ప్రశ్న ముప్పై మూడవ ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి జాతీయ రుణమాఫీ పథకం జాతీయ రుణమాఫీ పథకం నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఎప్పుడు ప్రవేశపెట్టారు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రెండు వేల ఎనిమిది తొమ్మిది బడ్జెట్ ఓకే రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది బడ్జెట్లో తదుపరి ప్రశ్న ముప్పై నాలుగవ ప్రశ్న దేశంలో హరిత విప్లవాన్ని మొదటగా ప్రవేశపెట్టిన రాష్ట్రాలు ఏవి కరెక్ట్ ఆన్సర్ పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తదుపరి ప్రశ్న ముప్పై ఐదవ ప్రశ్న హిమాద్రిలోని ఏ కనుమగుండ బ్రహ్మపుత్ర అన్నది భారత్లోకి ప్రవేశిస్తుంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బొమ్మిడాల ఆప్షన్ త్రీ బొమ్మిడాలా ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి తదుపరి ప్రశ్న ఇరవై ఆరవ ప్రశ్న చూడండి అల్పాభివృద్ధి చెందిన దేశాలు కనీస కనిష్ట ప్రయత్నాన్ని బ్రాకెట్లో క్రిటికల్ మినిమం ఎఫెక్ట్ చేపడితే ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చునని తెలిపిన వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి హార్వే లైబీస్టీన్ ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ హార్వే లైబీస్టీన్ తదుపరి ప్రశ్న ముప్పై ఏడవ ప్రశ్న ఆర్థిక అభివృద్ధిలో ప్రధాన పాత్ర వహించే అంశాన్ని గుర్తించండి ఇక్కడ మనకి నాలుగు ఆప్షన్లు అయితే ప్రొవైడ్ చేశారు పేదరికం తగ్గింపు మానవ వనరుల అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాలు ఆప్షన్ ఫోర్ పై కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇచ్చిన మూడు అంశాలు కూడా సరైన అంశాలు కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి తదుపరి ప్రశ్న ముప్పై ప్రశ్న చూడండి భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా చెప్పటానికి సరికాని లక్షణం సరికాని లక్షణం అని చెప్పేసి అడుగుతున్నారు మూడు సరైన లక్షణాలు ఉన్నాయి ఒకటి సరికాని ఉంది కరెక్ట్ ఆన్సర్ ప్రైవేటు రంగానికి స్వేచ్ఛ ఉండదు ప్రైవేటు రంగానికి స్వేచ్ఛ ఉండదు ఇది సరికాని లక్షణం మనకి తదుపరి ప్రశ్న ముప్పై తొమ్మిదవ ప్రశ్న ఒక నిర్ణీత కాలంలో ఒక వస్తువును రెండుసార్లు విలువ కట్టకుండా జాగ్రత్త పడుతూ సరైన అన్ని వస్తువులను అంచనా వేసేదే జాతీయ ఆదాయం అని నిర్వచించిన వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి జాతీయ ఆదాయ కమిటీ ఎన్ఐసి జాతీయ ఆదాయం అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారు తలసరి ఆదాయం అంటే ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగించక వచ్చిన దాన్ని తలసరా ఆదాయం అంటారు తదుపరి ప్రశ్న నలభైవ ప్రశ్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శ్రామికుల్లో ముప్పై ఆరు శాతం వ్యవసాయ కూలీలు ఉన్నారు అయితే జిల్లాల వారి చూస్తే అత్యధిక వ్యవసాయ కూలీలు ఏ జిల్లాలో ఉన్నారు కరెక్ట్ ఆన్సర్ జయశంకర్ జిల్లా జయశంకర్ జిల్లా ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి తదుపరి ప్రశ్న నలభై ఒకటవ ప్రశ్న తెలంగాణ సర్వేను అనుసరించి అత్యధిక ఆదాయం గల జిల్లా రంగారెడ్డి కాగా అత్యల్ప అత్యల్పంగా నమోదైన జిల్లా ఏదని చెప్పేసి అడుగుతున్నారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది మనకి తదుపరి ప్రశ్న నలభై రెండవ ప్రశ్న మత ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు అనేది ఈ క్రింది వాటిలో మొదట వీరికి కల్పించడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మహమదీయులకు ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మహమదీయులకు రైట్ ఆన్సర్ తదుపరి ప్రశ్న నలభై మూడవ ప్రశ్న డయారిక్ విధానం ప్రవేశపెట్టబడిన చట్టం మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఆప్షన్ టూ ఈ ప్రశ్నకు సంబంధించి స సరైన సమాధానం అవుతుంది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ ఆస్తి హక్కు ప్రస్తుతం ఒక డాష్ ఆస్తి హక్కు ప్రస్తుతం ఒక డాష్ చట్టబద్ధమైన హక్కు ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ చట్టబద్ధమైన హక్కు ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తదుపరి ప్రశ్న నలభై ప్రశ్న ఒక బిల్లు ద్రవ్య బిల్లా కాదా అని నిర్ణయించే అధికారం ఎవరికి కలదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి లోక్సభ స్పీకర్ ఆప్షన్ త్రీ లోక్సభ స్పీకర్ రైట్ ఆన్సర్ అవుతుంది తదుపరి ప్రశ్న నలభై ఆరవ ప్రశ్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి పంచాయతీ సమితి సమితిని నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఎక్కడ ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ సాద్నగర్ సాద్నగర్ ఆప్షన్ వన్ ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది మనకి తదుపరి ప్రశ్న నలభై ఏడవ ప్రశ్న ముస్లింల స్థితిగతులపై అధ్యయనం కోసం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సాచార్ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఇక్కడ మనకి ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం ఏందయ్యా అంటే రెండు వేల ఐదు ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సాచార్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే రెండు వేల ఐదు నెక్స్ట్ వన్ జాతీయ మానవ హక్కుల కమిషన్లో సభ్యులను గుర్తించండి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఫోర్ పై వారందరూ జాతీయ ఎస్సీ ఎస్టీ హక్కుల కమిషన్ చైర్మన్లు జాతీయ మైనారిటీ హక్కుల కమిషన్ చైర్మన్ జాతీయ మహిళా హక్కుల కమిషన్ చైర్మన్ ఈ మూడు అంశాలు కూడా సరైన అంశాలే కనుక ఆప్షన్ ఫోర్ పై వారందరూ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ నైన్ అవినీతి నిరోధక చట్టం డాష్ అవినీతి నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అవినీతి నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నెక్స్ట్ వన్ సమాచార హక్కుల చట్టం ఎప్పుడు వచ్చింది సమాచార హక్కుల చట్టం ఎప్పుడు వచ్చిందయా అంటే రెండు వేల ఐదు ఆప్షన్ టు రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న యాభై ఒకటవ ప్రశ్న చూడండి గ్రామీణ స్వపరిపాలన గురించి రాజ్యాంగంలో ఎక్కడ సూచించబడింది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఆదేశిక సూత్రాలు ఆదేశిక సూత్రాలు ఆప్షన్ టూ ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది ప్రాథమిక హక్కుల్ని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది ప్రాథమిక విధులను సోవియట్ రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ టూ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీ పాండిచ్చేరి శాసనసభ సభ్యులకు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ టూ డెబ్బై ఆప్షన్ టూ సెవెన్ జీరో రైట్ ఆన్సర్ అవుతుంది మనకి తదుపరి ప్రశ్న యాభై మూడవ ప్రశ్న చూడండి లోక్సభ స్పీకర్ అయిన మొదటి ఆంధ్రుడు ఎవరు లోక్సభ స్పీకర్ అయిన మొదటి ఆంధ్రుడు నీలం రెడ్డి నీలం సంజీవ రెడ్డి ఆప్షన్ టూ ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఆన్ యువర్ స్క్రీన్ పదకొండవ షెడ్యూల్లో పంచాయతీ రాజ్ సంస్థకు కేటాయించబడిన అంశాలే నాలుగు ఆప్షన్లు అయితే ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఇరవై తొమ్మిది ఆప్షన్ వన్ ట్వంటీ నైన్ రైట్ ఆన్సర్ అవుతుంది మనకి తదుపరి ప్రశ్న యాభై ఐదవ ప్రశ్న చూడండి తెలంగాణలో ఈ పంచాయతీ వ్యవస్థను మొదట ఎక్కడ ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నిజామాబాద్ నిజామాబాద్ బీబీపేట్ ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ అవుతుంది మనకి తదుపరి ప్రశ్న యాభై ప్రశ్న చూడండి భారతీయ కళల పాశ్చాతీకరణను వ్యతిరేకించిన వారిని గుర్తించండి ఇక్కడ ఆప్షన్లు అయితే ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది మనకి తదుపరి ప్రశ్న యాభై ఏడవ ప్రశ్న చూడండి ఈ క్రింది తప్పుగా జతపరిచిన దానిని గుర్తించండి ఠాగూర్ గీతాంజలి అరవిందుని సావిత్రి ప్రేమ్చంద్ గోదాన్ శరత్చంద్రుడు ఘోర ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఫోర్ ఇక్కడ తప్పుగా జతపరిచింది ఆప్షన్ ఫోర్ శరత్ చంద్రుడు ఘోర ఆప్షన్ ఫోర్ ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం తదుపరి ప్రశ్న యాభై ఎనిమిదవ ప్రశ్న చూడండి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో స్థాపించబడిన ఢిల్లీ వయోజన విద్యా సంస్థ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ప్రథమ వయోజన విద్యాసభను నిర్వహించింది ఆ సందర్భంగా జాతీయ వయోజన విద్యా సంస్థ ఎప్పుడు ఏర్పాటైంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఆప్షన్ వన్ ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది నైన్టీన్ థర్టీ నైన్ ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ నైన్ అంటరాని వారికి కాంగ్రెస్ కామా గాంధీ చేసిందేమిటి అనే గ్రంథాన్ని రాసిన వారిని గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అంటరాని వారికి కాంగ్రెస్ కామా గాంధీ చేసిందేమిటి అనే గ్రంథాన్ని రాసిన వారిని గుర్తించండి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రైట్ ఆన్సర్ తెలంగాణ సాయుధ పోరాటాల్లో ప్రముఖ పాత్ర వహించని నాయకుడిని గుర్తించండి ఓకే మనకి ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం ఏందయ్యా అంటే రామానంద తీర్థ ఆప్షన్ ఫోర్ ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ వన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో సంస్థానాల వ్యవహారాల కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు దీనికి అధ్యక్షుడిగా వ్యవహరించింది ఎవరు నాలుగు ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయి కదా కరెక్ట్ ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ రైట్ ఆన్సర్ నేషనల్ నేషనల్ కాన్ఫరెన్స్ ఎవరి నాయకత్వంలో క్విట్ కాశ్మీర్ ఉద్యమాన్ని ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ షేక్ అబ్దుల్లా రైట్ ఆన్సర్ షేక్ అబ్దుల్లా ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ త్రీ ఆన్ యువర్ స్క్రీన్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో కాన్పూర్ నందు జరిగిన సమావేశంలో అఖిల భారత కేంద్రీయ విప్లవ సంఘం ఏర్పడింది దీనికి గల మరొక పేరు డాష్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ సంస్థ ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ సంస్థ ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఫోర్ పంతొమ్మిది వందల ఇరవై తర్వాత మత సంస్థలు పునర్జీవనం పొందాయి దానికి ప్రతీకగా హిందువులకు ప్రాతినిధ్యం వహించే హిందూ మహాసభ ఎప్పుడు ఏర్పాటైంది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న అరవై ఐదవ ప్రశ్న చూడండి మోప్లా తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది మోప్లా తిరుగుబాటు పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో జరిగింది ఆప్షన్ టూ ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ తిలక్ స్వతంత్రం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరతాను అనే నినాదాన్ని ఏ ఉద్యమ సందర్భంగా నినాదించాడు కరెక్ట్ ఆన్సర్ హోం రూల్ ఉద్యమం ఆప్షన్ టూ హోమ్ రూల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది స్వతంత్రం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతాను మనకి తదుపరి ప్రశ్న అరవై ఏడవ ప్రశ్న చూడండి స్టూ జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ కాంగ్రెస్కు హాజరైన ఆ సమావేశంలో భారత తివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ఘనత ఎవరికి దక్కింది ఇక్కడ నాలుగు ఆప్షన్లు అయితే ప్రొవైడ్ చేశారు కరెక్ట్ ఆన్సర్ మేడం కామా ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి తదుపరి ప్రశ్న అరవై ఎనిమిదవ ప్రశ్న భారతదేశంలో తీవ్రవాద ఆలోచన ధోరణికి పితృ సమానుడిగా పరిగణించబడిన వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ టు రైట్ ఆన్సర్ బిపిన్ చంద్రపాల్ బిపిన్ చంద్రపాల్ ఆప్షన్ టు ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ నైన్ భారతీయ సంఘం స్థాపించబడిన సంవత్సరం భారతీయ సంఘం స్థాపించబడిన సంవత్సరం పద్దెనిమిది డెబ్బై ఆరు రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న ప్రముఖ పార్సీ సంఘ సంస్కర్తల్లో లేని వారిని గుర్తించండి ఇక్కడ నాలుగు ఆప్షన్లు అయితే ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ కేశవ పిల్లై ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ కేశవ పిల్లై తదుపరి ప్రశ్న డెబ్బై ఒకటవ ప్రశ్న పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో ఆర్య సమాజం తన కార్యాలయాలను ఎక్కడి నుంచి ప్రారంభించింది వారణాసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఉన్న నలుగు ఆప్షన్లు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి లాహోర్ లాహోర్ ఆప్షన్ ఫోర్ ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ త్రీ దక్షిణ భారతదేశంలోకి వెళ్ళ అతిపెద్ద క్షామమైన పెద్ద ధాతు కరువు ఎప్పుడు సంభవించింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పద్దెనిమిది వందల డెబ్భై ఆరు టు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ సెవెంటీ త్రీ డెబ్బై మూడవ ప్రశ్న పత్రికలపై సెన్సారును మొదట పదిహేడు వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో విధించిన గవర్నర్ జనరల్ ఎవరు మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వెళ్ళేస్తు ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ పత్రికలపై సెన్సారును మొదటిగా పదిహేడు వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో విధించిన గవర్నర్ జనరల్ వెళ్ళెస్లి తదుపరి ప్రశ్న డెబ్బై నాలుగవ ప్రశ్న సతీ సహగమనం రద్దు చేయబడిన సంవత్సరం సతీ సహగమనం రద్దు చేయబడిన సంవత్సరం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది ఆప్షన్ వన్ ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఫైవ్ శాతవాహనుల కాలంలో వ్యవసాయదారులను ఏమని పిలిచేవారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ త్రీ హాలిక హాలిక ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సిక్స్ ప్రభుత్వానికి వ్యవసాయం ప్రధానమైనందున దాని అభివృద్ధి కోసం ఏ ఈక్ష్వాక రాజు లక్షలాది నాగళ్ళు కామా ఆవులు కామా ఎద్దులు కామా బంగారాన్ని దానం చేశాడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి శాంతమూలుడు ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ప్రభుత్వానికి వ్యవసాయం ప్రధానమైనందున దాని అభివృద్ధి కోసం తదుపరి ప్రశ్న డెబ్భై ఏడవ ప్రశ్న బౌద్ధ మతస్థుల కోసం అజంతా కామా ఘటోత్కచలో గుహాలయాలను తొలిపించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వరాహదేవుడు ఆప్షన్ వన్ వరాహదేవుడు రైట్ ఆన్సర్ అవుతుంది మనకి తదుపరి ప్రశ్న డెబ్భై ఎనిమిదవ ప్రశ్న చూడండి క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఎయిట్ వాకాటాకుల వాకాటాకుల కాలం నాటి వైదర్శి సంస్కృత శైలిని ప్రత్యేకంగా దండి పేర్కొన్నాడు కాగా వాకాటాక రాజు సర్వసేనుడు రచించిన ప్రాకృత కావ్యాన్ని గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ హరివిజయం ఆప్షన్ ఫోర్ హరివిజయం ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది మనకి తదుపరి ప్రశ్న డెబ్బై తొమ్మిదవ ప్రశ్న తెలుగుదేశానికి చెందిన బౌద్ధ మహాపండితుల్లో చివరి వాడుగా పేర్కొనబడిన వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ది జ్ఞానుడు ది జ్ఞానుడు ఆప్షన్ టూ ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ జీరో ఎనభైవ ప్రశ్న జైన మతం ఏ రాజవంశ కాలంలో కనుమరుగు కావడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ విష్ణుకుండినులు విష్ణుకుండినులు ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సంబంధించి రైట్ ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ ఎయిటీ వన్ ఎనభై ఒకటవ ప్రశ్న శ్రీ పర్వతం శ్రీ పర్వతం దాని పరిసరాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో అనే వివరణ ఏ గ్రంథంలో వివరించబడింది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ ధర్మామృతం ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ ధర్మామృతం క్వశ్చన్ నెంబర్ ఎయిటీ టూ భారత ప్రభుత్వం కమ హైదరాబాద్ ప్రభుత్వాల మధ్య చందా రైల్వే ఒప్పందం జరిగిన సంవత్సరం పద్దెనిమిది వందల డెబ్భై ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల డెబ్బై రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ త్రీ పద్దెనిమిది వందల ఎనభై రెండులో హైదరాబాదులోని చదర్ ఘాట్లో దివ్య జ్ఞాన సమాజమును ఏర్పాటు చేసింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఈస్ రామస్వామి ఐఆర్ ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ రామస్వామి ఐఆర్ మనకి తదుపరి ప్రశ్న ఎనభై నాలుగవ ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది పోలీస్ చర్య అనంతరం హైదరాబాద్ రాష్ట్రంలో సైనిక పాలకుడిగా ఎవరు నియమించబడ్డారు ఎవరు నియమించారు ఎవరిని నియమించారంటే కరెక్ట్ ఆన్సర్ జేఎన్ చౌదరి జేఎన్ చౌదరి తెలంగాణ ప్రాంతీయ కమిటీ తొలి ఉపాధ్యక్షులు ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ మసుమ బేగం మసుమ బేగం ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ సిక్స్ వాణిలో ఎవరు లలిత్ కమ భార్గవ్ నివేదికలను ఆమోదించలేదు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ సిహెచ్ హనుమంతరావు తదుపరి ప్రశ్న ఎనభై ఏడవ ప్రశ్న తెలంగాణ ఉద్యమం మొట్టమొదట ఎక్కడ ప్రారంభమైంది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పాల్వాంఛా ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ పాల్వాంఛా ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఎయిట్ మల్కీ నిబంధనలు చట్టబద్ధమేనని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రకటించినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఎస్ఎం సిక్రీ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ ఎయిటీ నైన్ ఎనభై తొమ్మిదవ ప్రశ్న జయభారత్ రెడ్డి కమిటీ నివేదిక ప్రకారం ముప్పై జూన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాటికి తెలంగాణలో స్థానికేతరుల సంఖ్య కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై రెండు ఆప్షన్ వన్ ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది మనకి తదుపరి ప్రశ్న తొంభైవ ఆపరేషన్ చూడండి ఇంద్రవెల్లిలో జరిగిన రైతు కూలీ సంఘం మహాసభ ఏ సంవత్సరంలో జరిగింది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇంద్రవెల్లిలో జరిగిన రైతు కూలీ సంఘం మహాసభ ఏ సంవత్సరంలో జరిగిందంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అవుతుంది మనకి తదుపరి ప్రశ్న తొంభై ఒకటవ ప్రశ్న విశాలాంధ్ర మహాసభను స్థాపించిన వారు విశాలాంధ్ర మహాసభను స్థాపించిన వారు అయ్యాదేవర కాళేశ్వరరావు అయ్యాదేవర కాళేశ్వరరావు రైట్ ఆన్సర్ ఎవరికి ఆశ్రమం కల్పించినందుకు రుక్మారెడ్డికి యావజ్జీవ ఖైదు శిక్షకు లోనయ్యాడు కరెక్ట్ ఆన్సర్ రామారావు ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ రామారావు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తదుపరి ప్రశ్న తొంభై మూడవ ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది కడపలో బ్రిటిష్ వారిపై జీహాద్ను ప్రకటించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ షేక్ పీర్ సాహెబ్ షేక్ పీర్ సాహెబ్ ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సంబంధించి రైట్ ఆన్సర్ అవుతుంది మనకి తదుపరి ప్రశ్న తొంభై నాలుగవ ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి హైదరాబాద్ రాజకీయ సభ ఏ సంవత్సరంలో జరిగింది హైదరాబాద్ రాజకీయ సభ ఏ సంవత్సరంలో జరిగింది పంతొమ్మిది వందల ఇరవై మూడు ఆప్షన్ వన్ ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ నైంటీ ఫైవ్ నేను బ్రెడ్ కావాలని కోరితే మీరు రాళ్ళు ఇస్తున్నారు అని హైదరాబాద్ ప్రధాని అక్బర్ హైదారిని ఘాటుగా విమర్శించిన వారు ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ గాంధీ ఆప్షన్ ఫోర్ గాంధీ ఈ ప్రశ్నకు సంబంధించి రైట్ ఆన్సర్ అవుతుంది మనకి తదుపరి ప్రశ్న తొంభై ప్రశ్న భాగ్యనగర్ పత్రికను స్థాపించిన వారు ఎవరు భాగ్యనగర్ భాగ్యరెడ్డి భాగ్యనగర్ పత్రికను స్థాపించిన వారు భాగ్యరెడ్డి వర్మ ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ నైంటీ సెవెన్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తక రచయిత ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మందమల నరసింహన్ రావు మందమల నరసింహన్ రావు కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ నైంటీ ఎయిట్ నిజాం రాజ్య కాపలాని అని ఏ జైలు అంటారు నిజాం రాజ్య కాపలాని ఏ జైలు అంటారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మన్నూనూర్ మన్నునూర్ ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ రెండవ ఆంధ్ర మహిళా సభ అధ్యక్షురాలు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ టి వరలక్ష్మమ్మ ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ టి వరలక్ష్మమ్మ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ హండ్రెడ్ వందవ ప్రశ్న ఆన్ యువర్ స్క్రీన్ ఆంధ్ర భాషా నిలయం ఎక్కడ ఏర్పాటు చేశారు ఆంధ్ర భాషా నిలయం ఎక్కడ ఏర్పాటు చేశారు ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం ఖమ్మం ఖమ్మం ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఓకే గాయస్ చూశారు కదా ఈ వీడియోలో మీరు పేపర్ వన్కి సంబంధించి ఇంపార్టెంట్ బీట్స్లో భాగంగా ఈ మోడల్ పేపర్ని అయితే చూడడం జరిగింది ఇక్కడ వంద ప్రశ్నలు అయితే కంప్లీట్ చేసాం కదా ఇంకొక యాభై ప్రశ్నలు అనేవి మన వెబ్సైట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి మీ మొబైల్లో గూగుల్ ఆన్ చేసుకున్న తర్వాత డబల్యూడబల్యూడబ్యూ డాట్ రామ్ రమేష్ గురు డాట్ కామ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి రామ్ రమేష్ గురు డాట్ కామ్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది మన వెబ్సైట్ ఆన్ చేసుకుని యాభై ప్రశ్నలు మీరు డైలీ టెస్ట్లు అయితే జరుగుతున్నాయి డైలీ టెస్ట్లో మీరు ఆ యాభై అయితే కవర్ చేయండి వెంటనే మీకు ఎగ్జామ్ రాసిన వెంటనే సబ్మిట్ కొట్టగానే రిజల్ట్ కూడా చూపిస్తుంది అసలు మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంటి అనేది కూడా వెంటనే చూపిస్తుంది కాబట్టి టీఎస్పిఎస్సి గ్రూప్ వర్కి సంబంధించి డైలీ ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా రాయొచ్చు ఫ్రీగా రాయచ్చు ఎన్నిసార్లు అయినా రాయొచ్చు రిజల్ట్ కూడా వెంటనే చూపిస్తుంది ఓకే ఇక్కడ మనం వంద ప్రశ్నలు కంప్లీట్ చేసుకున్నాం మిగిలిన యాభై ప్రశ్నలు అనేవి డబ్ల్యూ డాట్ రామ్ రమేష్ గురు డాట్ కామ్ అనే వెబ్సైట్లో డైలీ ప్రాక్టీస్ చేయొచ్చు డైలీ ఒక టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది ఓకే గాయస్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద ఎర్రగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట గంటసం అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి మన రామ్ రమేష్ ఆర్మీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది పీడిఎఫ్లు కావాలంటే టెలిగ్రామ్లో రామ్ రమేష్ ఆర్మీ టెలిగ్రామ్లో జాయిన్ అయి పీడిఎఫ్లు అయితే మీరు ఫ్రీగా పొందచ్చు బై నౌ థ్యాంక్ యూ ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకునించుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ